మాట్లాడితే బాగుంటుందని చెప్పి తెలియజేస్తున్నాం అక్క. థ్యాంక్ యూ అధ్యక్ష. విశ్వరత్నం గారు 5 మినిట్స్. బడ్జెట్ పై మాట్లాడే అవకాశం ఇచ్చినంత మరి కృతజ్ఞత తెలియపోతున్నాం అధ్యక్ష. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఈ 5 సంవత్సరాల్లో మరి చూసినట్టయితే మరి ఏ రాష్ట్రంలో ఈవెన్ బీసీ ఎస్సీ ఎస్టీ ముఖ్యమంత్రులు ఉన్న రాష్ట్రాల్లో కూడా పేద బడుగు బలహీన వర్గాలకి ఇంత వెల్ఫేర్ జరిగిన రాష్ట్రం ఏది లేదు అధ్యక్ష. మరి మ్యానిఫెస్టో తీసుకున్నట్టయితే 600 పేజీలు 600 హామీలతో ఉన్న మ్యానిఫెస్టో ఒకటి ఉంది, కేవలం నవరత్నాలతో ఉన్న మ్యానిఫెస్టో ఒకటి ఉంది అధ్యక్ష. అధ్యక్ష, నవరత్నాలులో ఏదైతే చెప్పారో మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు తూచా తప్పకుండా అంతకు మించి చేసేసి ఈరోజున విప్లవాత్మకమైన మార్పులు విద్యలో కానీ ఆరోగ్యంలో కానీ మరి వ్యవసాయంలో కానీ చూసినట్టయితే ఎన్నో మార్పులు ఉన్నాయి అధ్యక్ష. అయితే సోదరులు ఎంతోమంది సభ్యులు మాట్లాడారు, అన్ని విషయాల్లోకి వెళ్తేదు. ముఖ్యంగా రైతు కుటుంబం నుంచి వచ్చాం కాబట్టి వ్యవసాయం గురించి నేను చెప్పాలనుకున్న అధ్యక్ష. ఈ రాష్ట్రంలో మరి ఏ రాష్ట్రంలోనైనా రైతే రాజు. మరి ఈ రోజున గొడ్డొచ్చిన ఎలా బిడ్డొచ్చిన ఎలా అనే సామెత చెప్పినట్లుగా గత 5 సంవత్సరాల నుంచి కూడా నేను దగ్గర ఉండి వ్యవసాయం స్టడీ చేస్తున్నాను అధ్యక్ష. చూసినట్టయితే మరి ఆ వరుణ దేవుడు కూడా మన పక్షాన ఉన్నాడు. గతంలో చూసినట్టయితే గత పరిపాలన చూసినట్టయితే ఎప్పుడు చూసినా కానీ కరువు ఉండేది వ్యవసాయం. కానీ ఈ 5 సంవత్సరాల నుంచి చూసినట్టయితే బ్రహ్మాండమైన వర్షాలు, మరి సకాలంలో ఎరువులు వేసుకొని పంట బాగా పండి మరి 5 సంవత్సరాల్లో కూడా బ్రహ్మాండమైన రేట్లు ఉన్నాయి అధ్యక్ష. ఇదంతా కూడా రైతులు రాజు అని చెప్పడానికి నిదర్శనం అధ్యక్ష. అయితే ఇక్కడ ఇలా జరగటానికి 5 సంవత్సరాల్లో ఇలా జరగటానికి ఒక కారణం అధ్యక్ష, ఆర్బిఎల్ రైతు భరోసా కేంద్రాలు. రైతు భరోసా కేంద్రాలు మరి మన ముఖ్యమంత్రి గారు ఆలోచనలో రావటం చాలా గొప్ప అధ్యక్ష. ఏ రాష్ట్రంలో కూడా లేదు. మరి రైతు ఇత్తనం నాటే భూమిలో నత్రజనేయాలా ఏమేయాలా అనే దగ్గర నుంచి ఇత్తనం నాటి అది కోసి మరి మార్కెట్కి తరలించి మంచి రేట్ ఇప్పించే విధంగా 5 సంవత్సరాల నుంచి కూడా ముఖ్యమంత్రి గారు చాలా చర్యలు తీసుకున్నారు అధ్యక్ష. మరి నిజంగా ఇది ఏ రాష్ట్రంలో కూడా లేదు అధ్యక్ష. ఈ రోజున మనం మిర్చి కానీ మామిడి కానీ చూసినట్టయితే బ్రహ్మాండమైన మరి ఉత్పత్తి ఉంది. భారతదేశంలో 43% మన రాష్ట్రం నుంచి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా మరి ఇంకా ఫార్మర్స్కి మరి మిషనరీ కానీ ఎక్విప్మెంట్ ఇవ్వటం వల్ల వాళ్ళు మరి వ్యవసాయాన్ని టెక్నికల్ రూపంలో తీసుకెళ్ళి మీకు తెలుసు అధ్యక్ష, గతంలో ఎకరానికి 10 బస్తాలు ఒడ్లు పండితే చాలా గొప్పగా ఉండేది. కానీ ఈ రోజున 50 బస్తాలు పండించే స్థితికి వచ్చేసాం. మరి అంటే ఈ వచ్చిన ఈ మార్పులన్నీ కూడా మరి ఇదంతా కూడా గొడ్డొచ్చినాలా బిడ్డొచ్చినాలా అనే దానికి నిదర్శన అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష అదేవిధంగా నేను హౌసింగ్ గురించి కూడా మాట్లాడుతున్నాను అధ్యక్ష. మరి గత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం 10 లక్షల హౌసెస్ మన రాష్ట్రానికి 14-19లో ఇస్తే కేవలం 5 లక్షలు కూడా లేఅవుట్ కాలేదు అధ్యక్ష. ఈ రోజున మరి సుమారుగా 31 లక్షలు పట్టాలు ఇచ్చేసేసి దానిలో సుమారుగా మరి 22 లక్షల ఇల్లు ప్లాన్ చేసేసి 9 లక్షలు కంప్లీట్ చేసేసి ఉంది. నేను ఒకటే మన మిత్రులను అడుగుతున్నాను అధ్యక్ష, మరి నా చిన్నతనంలో అధ్యక్ష పేదవాడికి ఒక ఇల్లు రావాలంటే అధ్యక్ష ఈ పేదవాళ్ళంతా ఎల్లేసేసి ఎక్కడో పబ్లిక్ ప్లేస్ ఉంటే అక్కడ 1 ఎకరాలు 2 ఎకరాలు 10 ఎకరాలు గుడిసెలు వేసుకోవటం, పోలీసు వాళ్ళు రెవెన్యూలు వచ్చి ఆ గుడిసెలు పడగొట్టడం, ఏదో మహానుభావుడు కలెక్టర్ గారు వచ్చేసేసి పేదలకు ఇవ్వడంతో ఏదో 100 ఇల్లు 200 ఇల్లు ఇవ్వడం తప్ప 31 లక్షల అధ్యక్ష ఇది దీని మీద కూడా మిత్రులు కామెంట్ చేస్తున్నారు అధ్యక్ష, ఇది చాలా తప్పు. ఓకే ప్లీజ్ అధ్యక్ష, ఇంకొక పాయింట్ అధ్యక్ష. సో దీన్ని గమనించేసి ఏదైతే నా సోదరులకి నేను మనవి చేసేది ఏంటంటే
మంచి కార్యక్రమాలు జరిగినప్పుడు సపోర్ట్ చేయాలి. ఎందుకంటే చరిత్రలో రికార్డు 31 లక్షలు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేదు. కాబట్టి మీరు మంచిని సపోర్ట్ చేయాలి. విమర్శించేది అక్కడే విమర్శించాలి, కానీ మంచిని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. నమస్కారం అధ్యక్ష. ఈరోజు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పై మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను అధ్యక్ష. మరి ఈ 4.5 సంవత్సర కాలంలో మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంక్షేమ సుపరిపాలనతో పాటు పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధే ధ్యేయంగా ఈ 4.5 సంవత్సర కాలంలో దాదాపు అంటే మనకి 4 బడ్జెట్లు మనం రాష్ట్రంలో అవలంబించారు అధ్యక్ష. ఈ 4 బడ్జెట్లో కూడా దాదాపు 8 లక్షల కోట్ల రూపాయలని మనం దాదాపు డీబీటీ ద్వారా అవినీతి లేకుండా పారదర్శకంగా ఎస్సీ బీసీ మైనార్టీ మహిళల కోసం మరి డీబీటీ ద్వారా ఈ 4,68,000 కోట్ల రూపాయలని మన జగనన్న ప్రభుత్వంలో అక్షరాల ఖర్చు పెట్టినటువంటి ప్రభుత్వం అధ్యక్ష. మరి ప్రజానాయకుడు అనే జగనన్న ఈరోజు పేద బడుగు బలహీన వర్గాలకి వాళ్ళు తినడానికి తిండి ఉండడానికి ఇల్లు కట్టుకోవడానికి బట్ట అనే ఒక నినాదంతో వాళ్ళ జీవితాల్లో సంతోషాన్ని చూసినటువంటి నిజమైనటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. ఆ విధానంతోనే ఈరోజు మరి ఆయన ఏవైతే మేనిఫెస్టోలు నవరత్నాల్ని 99% ఈరోజు పూర్తి చేస్తూ ఈ ప్రభుత్వం మరి ప్రజలందరూ కూడా సంతోషంగా ఆనందంగా ఉండటమే తన లక్ష్యంగా పేదరికాన్ని కూడా ఈ రాష్ట్రంలో పారదోలి మరి అభివృద్ధి ధ్యేయంగా మరి పనిచేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన ప్రభుత్వంలో ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలందరినీ కూడా ఓనుగా చేసుకుని తన కుటుంబ సభ్యులుగా భావించి ఈరోజు వాళ్ళ అభివృద్ధి ధ్యేయంగా ఈరోజు సామాజిక న్యాయం మరి సమసమాజం కోసం అవినీతి లేకుండా పారదర్శకంగా ఈరోజు సంక్షేమమే ధ్యేయంగా ఈరోజు ఈ కులాలకు ఖర్చు పెడుతూ వాళ్ళని ముందు వరుసలు నిలబడుతున్నట్టు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. మరి ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాల సాధనలో ముఖ్యమంత్రి గారు ఈరోజు విద్య వైద్య వ్యవసాయ రంగాల్లో కూడా విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి మరి ప్రతి మహిళ కూడా అంటే దేశంలో ఎంతోమంది మహిళా ముఖ్యమంత్రులు ఉన్నారు అధ్యక్ష. ఎక్కడ కూడా సాధ్యం కానివంటి మహిళా సంక్షేమం కోసం అభివృద్ధి కోసం ఈరోజు మహిళా సాధికారత కోసం మహిళలే మహారాణులను చెందంగా ఈరోజు ఎక్కడైతే మహిళలు గౌరవించబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారన్న మన పెద్దల నానుడిని కూడా అక్షరాలు పాటిస్తూ మహిళాభివృద్ధి కోసం కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఈరోజు దాదాపు 1,65,000 కోట్ల రూపాయలు మహిళా సంక్షేమం కోసం కూడా ఖర్చు పెట్టారు అధ్యక్ష. ఈరోజు మహిళలు అంటే ఒక సంక్షేమమే కాకుండా ఈరోజు రాజ్యాధికార పదవుల్లో కూడా నామినేటెడ్ వర్క్ల్లో నామినేటెడ్ పోస్టుల్లో మరి నామినేటెడ్ అధికార పదవుల్లో కూడా ఈరోజు 55% వాళ్ళకి అవకాశాలు కల్పించి మహిళల్ని అన్ని రంగాల్లో కూడా ఈరోజు జిల్లా పరిషత్ చైర్మన్లు కూడా దాదాపు 9 మంది జనరల్ స్థానాల్లో కూడా బీసీలని చైర్మన్ చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. ఒక నిమిషం అధ్యక్ష, సభ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాల సాధనలో ఈరోజు ఆయన ప్రభుత్వం ముందుకు నడుస్తుందో అందులో భాగంగానే మన జాతీయ నాయకులైనటువంటి మరి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క స్మృతివనాన్ని మరి విజయవాడ నడిబొడ్డున మరి ఒక సామాజిక న్యాయ మహాశిల్పాన్ని ఆవిష్కరించి తన యొక్క సామాజిక న్యాయానికి ఈరోజు ఒక చరిత్రను సృష్టిస్తూ ఆంధ్ర రాష్ట్రంలో దేశానికి ఒక ఆదర్శంగా ముఖ్యమంత్రి గారు నిలబడ్డారు అధ్యక్ష. మరి మీ ద్వారా సీఎం గారి దృష్టికి నేను ఒక విషయం తీసుకొస్తున్నాను అధ్యక్ష, మిమ్మల్ని అడుగుతున్నాను. ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్మృతివనంలో అంత పెద్ద విగ్రహాన్ని ఆవిష్కరించినటువంటి ముఖ్యమంత్రి మనకు ఆదర్శంగా నిలబడ్డారో మరి మనము భావించే జాతీయ నాయకులు జాతి రత్నాలైనటువంటి మరి డాక్టర్ పూలే గారు మరి అలాగే జాతిపిత గాంధీ గారి యొక్క స్మృతివనాన్ని కూడా మన ఆంధ్రప్రదేశ్లో నిర్మించాలని చెప్పి సందర్భంగా ముఖ్యమంత్రి గారు కోరుతున్నాను. ఏదైతే ఈ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో కూడా బడ్జెట్ కేటాయించి మరి మహాత్మా గాంధీ స్మృతివనాన్ని పూలే గారి స్మృతివనాన్ని నిర్మించాలని చెప్పి ఆవిష్కరించాలని చెప్పి కూడా ద్వారా ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను. అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు సెలవిస్తున్నాను. ఈరోజు 24-25 ఓట్ ఆన్ బడ్జెట్ గురించి అవకాశం కల్పించిన చైర్మన్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా ఈ రాష్ట్రం మత్స్య సంపదలో అత్యధికంగా దేశంలోనే మొదటి స్థానంలో ఉంది ఈ రాష్ట్రం. అటువంటి మత్స్య సంపద విషయంలో మన ప్రీతం నేత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా తీసుకున్న నిర్ణయం చాలా అమోఘమైనది.
ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ మత్స్య సంపద అభివృద్ధి కోసం ప్రత్యేకించి ఆక్వా జోన్లు ఏర్పాటు చేసి ఆక్వా జోన్ ద్వారా ప్రతి చేపల చెరువుని రెగ్యులరైజ్ చేసి వాళ్ళకు హక్కు కల్పించారు. లేకపోతే అందులో రిపేర్ చేసుకోవాలన్నా లేకపోతే ఏదన్నా చేయాలన్నా సరే దానికి అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి. ఆక్వా జోన్ వలన అదేవిధంగా మనకి భూమి ఏదైతే ఉందో ఆ భూమి మీద చేపల చెరువు అనే దానికి రిజిస్టర్ అవుతుంది. అదేవిధంగా రొయ్యలు చేపలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ఆ కల్చర్ ఇంకా అభివృద్ధి చెందాలి, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారన్న ఉద్దేశంతో ఈరోజు 1 రూపాయి నరకే యూనిట్ ఛార్జీ 24 గంటలు ఇవ్వడం మూలంగా రైతులు చాలా వరకు కూడా ఆర్థిక భారాన్ని తట్టుకోగలుగుతున్నారు. అది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మన ప్రీతమ్మ ముఖ్యమంత్రి యొక్క మంచి ఉద్దేశం. దాని వలన రైతాంగం బాగుంటుంది, దాని మీద ఆధారపడ్డ రైతు కార్మికులు వేలాది మంది లక్షలాది మంది కార్మికులు ఆధారపడి ఉన్నారు. అదేవిధంగా ఈ విధంగా చూసుకుంటే మనకి 16,05,000 మంది కొత్తగా జీవనోపాధి కలుగుతుంది దీనికి సంబంధించి. అదేవిధంగా వైఎస్ఆర్ మత్స్యకార భరోసా దీనికి సంబంధించి 243,000 మందికి ఏదైతే చేపల వేట 2 నెలలు ఏప్రిల్ మే జూన్ వరకు కూడా చేపల వేట నిషేధం ఏదైతే ఉందో ఆ టైంలో 4,000 రూపాయలు ఇంతకు ముందు ఇచ్చేవారు గత ప్రభుత్వం. ఆ మత్స్యకారులను గుర్తించలేదు. అటువంటిది ప్రీతమ నేత జగన్మోహన్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత 4,000 నుంచి దాన్ని 10,000 రూపాయలకి చేయడం మేము మత్స్యకారుడిగా మేము గర్విస్తున్నాం, మత్స్యకారులు తరపున మేము అందరం కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అదేవిధంగా ప్రమాదంలో మత్స్యకారులు ఏమన్నా ఏట సమయంలో మరణించేదైతే వాళ్ళకి కేవలం 5,00,000 రూపాయలు మాత్రమే ఇచ్చేవారు. 5,00,000 రూపాయలని మన ప్రీతమ నేత జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారు దాన్ని 10,00,000 రూపాయలు చేయడం అందరికీ కూడా సంతోషించదగ్గ విషయం. మేము మత్స్యకారుడిగా మేమందరం కూడా గర్వపడుతున్నాం. అదేవిధంగా మత్స్య సంపదని ఎక్స్పోర్ట్ విషయంలో కానీ ఈ విషయంలో కానీ చాలా ఇబ్బందులకు గురయ్యేవాళ్ళం. అటువంటి పరిస్థితుల్లో ఈ మత్స్య సంపద బాగుండాలన్న ఉద్దేశంతో ఓడరేవులు హార్బర్స్ అనేవి 3,800 కోట్ల రూపాయలతో ఫిషింగ్ హార్బర్స్ ఏర్పాటు చేయడమే కాకుండా ఈ ఫిషింగ్ హార్బర్స్ ఏవైతే ఉన్నాయో జువ్వల దిబ్బ, ఒక్క నిమిషం సార్, ఇంపార్టెంట్ విషయం మత్స్య సంపద విషయంలో, జువ్వల దిబ్బ, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ, బోడగడపాలెం, కొత్తపట్నం, ఓడరేవులు, బియ్యం తిప్ప మరియు మచిలీపట్నం నిర్మించి 9,000 కోట్ల రూపాయలు స్థూల విలువ గల 450,000 టన్నుల చేపలు ఏమో చేయడానికి ఉపయోగపడదు. ఇంకా ఫైనల్గా ఒకటే అధ్యక్ష, బరువు బలహీన వర్గాల గురించి ఇంతకుముందు మాట్లాడారు. ఏదైతే భూమి జగనన్న మనకు సంబంధించి వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు భూరక్ష, ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. 1908లో మనకి రిజిస్టర్ చట్టం అనేది వచ్చింది, రిజిస్ట్రేషన్ బ్రిటిష్ గవర్నమెంట్లో. అప్పుడు బ్రిటిష్ వాళ్ళకి ఎవరైతే పాలేరుదం చేశారో వాళ్ళకి మాత్రం శాశ్వత భూ హక్కు ఇచ్చారు, పట్టాలు పుట్టుకొచ్చు. ఎవరు కూడా ఈ భూమి మీద పట్టాలు మొలకట్టు పుట్టుకురాలే. దళితులకు మాత్రం హక్కు లేదండి. అప్పటి నుంచి షరతు గల భూములు ఏవైతే ఉన్నాయో ఆ షరతు గల భూములకి ఇప్పటికి కూడా ఇది నా భూమి అనే ధైర్యం లేదు. ఒకవేళ భూమి మనం ఏదన్నా సేకరించాలి, దీన్ని ప్రాజెక్టుల కోసము, రోడ్ల విస్తరణ కోసము సేకరించినప్పుడు నీది అసైన్డ్ భూమే కదా అనేది ఉంటుంది. కానీ వాళ్ళు ఎవరైతే బ్రిటిష్ వాళ్ళకి సొత్తులుగా పనిచేశారో వాళ్ళకి మాత్రమే కానీ శాశ్వత భూ హక్కు మాత్రం, అధ్యక్ష చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష, శాశ్వత భూ హక్కు మాత్రం లేదు. అలాంటి ఇబ్బందులు వస్తే హైకోర్టు ఏదైతే మనకి మద్రాసు నుంచి విడిపోయినప్పుడు 1956లో పాత షరతు గల పట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా పట్టాలు ఇవ్వమని చెప్పారు. కానీ అది ఆచరణ నోసుకోలేదు. ప్రీతం నేత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 76లో ఇచ్చిన అసైన్ పట్టాల నుంచి అప్పటి నుంచి పేదవాళ్ళకి ఎవరైతే ఉన్నారో ఎవరి సొత్తు కాదు, పేదవాడు ఎవరైతే దున్నేవాడిదే భూమి హక్కు కలిగి ఉంటుందన్న ఉద్దేశంతో మనకి భూ హక్కు భూ చట్టం కింద ఈరోజు 22A నుంచి వాటిని తొలగించి శాశ్వతంగా భూ హక్కు కల్పించినందుకు మన ప్రీతం నేత జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ ప్రభుత్వానికి మనందరూ కూడా కృతజ్ఞతలు, దళితులందరూ కూడా కృతజ్ఞత తెలియజేయాలి. అధ్యక్ష దీంట్లో చిన్న అమెండ్మెంట్ సార్ ఒక్కటే ఉంది సార్. ఇప్పుడు ఏదైతే మత్స్యకారుల విషయం ఫైనల్ గా చెప్తున్నాను, మత్స్యకారులు అగ్నికుల క్షత్రియులు అనగా బీసీఏలో A1 కింద, బీసీఏలో A1 ఉంటుంది సార్, 14 కులాలు ఉన్నాయి సార్ అందులో మత్స్యకారులకి. ఆ 14 కులాల్లో వడ్డీ అనే కమ్యూనిటీ మత్స్యకారుల కింద ఉంది, అందులో జాయిన్ కాలేదు కాబట్టి తమరు పెద్ద మనసుతో వాళ్ళు మత్స్యకారులకు రావాల్సిన అన్ని వసతులు వాళ్ళకి వస్తున్నాయి, అన్ని రకాల పెన్షన్లు వస్తున్నాయి కాబట్టి 15వ దాని కింద దాన్ని జాబితా కింద చేర్చాలని తెలియజేసుకుంటూ, ఏదైతే అసైన్ ల్యాండ్ చట్టం ఉందో 22A లో చిన్న మార్పు ఉంది సార్, 20 సంవత్సరాలు దాటి అంటున్నారు. దానికి పూర్వాకుగా లాస్ట్ తమరు దయవల్ల చెప్పాము లాస్ట్ టైం కూడాను, పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెళ్లిళ్ళు కోసమో హాస్పిటల్ కోసమో అప్పుడు ఆరోగ్యశ్రీ లేదు, దానికోసం భూమిని పేదవాళ్ళకి విక్రయించున్నారు. అటువంటి వాళ్ళు లేనివాడు కొనుక్కుంటే కనుక కోనేరు రంగారావు కమిటీ ప్రకారం
లేనివాడు భూమి లేనివాడు తీసుకుంటే వాయిని కూడా రెగ్యులరైజ్ చేయాలి. కానీ ఫస్ట్ ఉన్న ఎవరైతే లబ్ధిదారు ఎవరు కూడా ఇప్పుడు లేరు సార్, ఇప్పుడు లేరు. అందుకని అర్హత కలిగి ఉన్న వాళ్ళకి మరి దాన్ని అమెండ్మెంట్ చేసి అర్హత ఉన్న వాళ్ళు ఎవరైతే ఫీల్డ్ మీద ఉన్నారో వాళ్ళకి రెగ్యులరైజ్ చేయకపోతే కనుక ఈరోజు చాలా నష్టపోతున్నారు. దాన్ని పరిగణలోకి తీసుకోవాలి. ధన్యవాదాలు చైర్మన్ సార్. లక్ష్మణరావు గారిని మిగతా మిత్రులను కూడా పెద్దలను కూడా విన్నాను నేను. కొంచెం రికార్డు స్ట్రీట్ చే